ఉమ్మడి మహబూనార్ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల గారు పాదయాత్ర కొనసాగించారు వారు ఏ సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారని వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే మేడం ఉమ్మడి మహబూనార్ జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర కొనసాగించారు ఈ పాదయాత్రలో మీకు కనిపిస్తున్న సమస్యలు ఏంటి మేడం రాష్ట్రం అంతా ఉన్న సమస్యలే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఉన్నాయి రాష్ట్రం అంతా ఉన్న సమస్యల కంటే ఎక్కువ సమస్యలు ఇంకా ఈ జిల్లా మీద ఉన్నాయి ఈ జిల్లాలో ఉన్నాయి ఎందుకంటే ఈ జిల్లా వలసల జిల్లా ఈ జిల్లా కరువు జిల్లా ఇంకా ఎక్కువ ధ్యాస పెట్టాలి కానీ కేసీఆర్ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా చేసిన నిర్లక్ష్యంతో ఈ జిల్లాలో ఇంకా సమస్యలు ఎక్కువ ఉన్నాయి మిగతా చోట్లంతా అందరికీ ఉన్న సమస్యలు ఉంటే ఈ జిల్లాలో మాత్రం అందరికీ ఉన్న సమస్యలతో సహా అధికంగా కేసీఆర్ నిర్లక్ష్యమైతేనేమి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేయకపోవడంతో కలిగే నష్టం అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు చేసిన కల్వకుర్తి బీమా నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం అయితేనేమి ఇలాంటి సమస్యలు కూడా అదీనంగా ఉన్నాయి అంటే మీరు ఉమ్మడి వ్యాప్తంగా తిరుగుతుంటే కూడా మంత్రులు మీ పైన స్పీకర్ చేశారు వాటిపైన నేను ఏం మాట్లాడానని ఫిర్యాదు చేశారు నేను ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపుగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పన్నెండు చేసినట్టు లెక్క ఏ స్థానానికి పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా మేము స్థానికంగా ప్రజలతో మమేకం కావడమే పాదయాత్ర అంటే వన్ ఆన్ వన్ వాళ్ళు వస్తారు మా దగ్గరికి వచ్చి మాట్లాడతారు మైకులు కట్టాలు ఉండవు కాబట్టి వాళ్ళ మనసులో ఉన్నది నిస్సందేహంగా పంచుకుంటారు అలా పంచుకున్న అంశాలే కదా మేము మాట్లాడగలం సో అక్కడ స్థానికంగా ఆ నియోజకవర్గాలలో ఆ ప్రజలు వాళ్ళ ఎమ్మెల్యేల గురించి చెప్పిన విషయాలను నేను మళ్ళీ పబ్లిక్ మీటింగ్లో ప్రస్తావించడం జరిగింది ఒక్క ఎమ్మెల్యే అన్న సక్కగుంటే ఈ ఎమ్మెల్యే బాగున్నాడు బాగా పనిచేస్తున్నాడు అని చెప్పొస్తుంది ఒక్క ఎమ్మెల్యే కూడా అలా లేకపోతే ప్రతి నియోజకవర్గంలో ప్రజలు చెప్పే సమస్యలేమిటి ప్రజలు చెప్పే సమస్యలు ఎమ్మెల్యేల అవినీతి ఎమ్మెల్యేల అబ్జా ఎమ్మెల్యేల మాఫియాలు ఎమ్మెల్యేల కమిషన్లు ఇక ఎవరన్నా ఎదురు మాట్లాడితే వాళ్ళను కొనాలి లేకపోతే బెదిరించాలి పనులను పోలీసులను పనులలాగా వాడుకోవాలి వాళ్ళను అనగదొక్కాలి ఇదే చేశారు కనుక ఈ విషయాలను గురించి నేను మాట్లాడడం జరిగింది ఏమయ్యా ఎమ్మెల్యేలు మీరు ఓట్లు వేయించుకున్నారు కదా మరి మీకు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉంది కదా మీకు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఏమిటి మీరు నెరవేర్చిన ఏమిటి ఏమి నెరవేర్చకపోతే ఇక మీకు ఎమ్మెల్యేలు అయిన అయిన దానికి ఉపయోగం ఏముంది ప్రజల కోసం కదా మీరు అయింది ప్రజలు ఎన్నుకుంటే కదా మీరు అయింది మరి కాని పక్షంలో మీకు ఎందుకు ఈ హోదాలు ఎందుకు ఈ అరాచకము అని ప్రశ్నిస్తే అది నేను తప్పైపోయిందా నేను అవినీతి గురించి మాట్లాడితే తప్పైపోయిందా ఒక మంత్రి ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డి అనే మంత్రి మరదలు అంటే తప్పు లేదట ఎవడరా నీకు మరదలు అని నేనంటే తప్ప ఇది ఎక్కడ న్యాయం అండి ఏం మాట్లాడాం మేము నీకు సభ్యత లేదు నీకు సంస్కారం లేదు అని మాట్లాడితే తప్పయిందా దేని గురించి మీ కంప్లైంట్ అంటే ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు చేసిన అవినీతి మీద అసలు ఎవరు ప్రశ్నించనే లేదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఉన్నా కూడా లేనట్టుగానే ఉన్నారు ఎందుకంటే అందరూ అమ్ముడుపోయారు ఆ ఎమ్మెల్యేలకు ఆ మంత్రులకు ఎవరూ మాట్లాడిందే లేదు అసలు ఒక గొంత వీళ్ళు లేవనెత్తిందే లేదు కనుక ఈ వీళ్ళ అరాచకాలు గత ఎనిమిదేళ్ళగా సాగాయి ఇప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి వీళ్ళు భుజాలు దడుముకుంటున్నారు మా బండారం ఎక్కడ బయటపడుతుందో అని కొందరు మా పాపులారిటీ వైఎస్ఆర్ తెలంగాణ పాపులారిటీ ఎక్కడ పెరిగిపోతుందో అని ఇంకొందరు ఇలా నానా రకాలుగా వాళ్ళ వాళ్ళ రీజన్స్గా వీళ్ళంతా ఒక్కటయ్యి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశావంట వీళ్ళంతా ఒక్కటైంది దేనికి ఒక ఆడదాన్ని ఒక మహిళను ఒంటరిగా ఎదుర్కోలేక వీళ్ళంతా ఒక్కటయ్యి ఒక్కటయ్యి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు అవినీతి ఆరోపణలు ఇక్కడ ప్రజలకు అనేక సంస్కరణల విధంగా చేస్తున్నామని మంత్రులు మేడం సిగ్గుండాలి రాజశేఖర రెడ్డి గారిని మరిపించడం వీళ్ళ వల్ల కాదు అసలు ఏ నియోజకవర్గానికి పోయినా అసలు ఏ గ్రామానికి పోయినా కూడా సమస్యలు కోకొల్లలు రైతులకు రుణమాఫీ కాలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయలేదు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలన్నారు ఒక్కరికి ఇచ్చింది లేదు కేజీ టు పీజీ ఉచిత విద్య సిబిఎస్ఈ సిలబస్ ఫుల్ ఫ్రీ అన్నారు యూనిఫామ్లు ఫ్రీ అంట పుస్తకాలు ఫ్రీ అంట ఫుడ్ ఫ్రీ అంట ఆఖరికి విద్యార్థులకి వైద్యం కూడా ఫ్రీ అంట ఇచ్చారా అండి ఇంటికో ఉద్యోగం ఉన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఎవరికి ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నారు ఉచితంగానే ఎరువులు అన్నారు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నారా మరి నిలబెట్టుకోకపోతే నిలబెట్టుకోలేదు కదా అని మేము నిలదీస్తే తప్పయిందా మీరు ప్రజా కాకుండా ఓన్లీ మంత్రులను ప్రతి సభలో మీరు గమనిస్తే నేను కేసీఆర్ గారి వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఉన్నాను ఈ రోజు ఈ ఎమ్మెల్యేలంతా కంప్లైంట్ చేసింది కేసీఆర్ గారి వైఫల్యాలు కేసీఆర్ గారి గురించి నేను వైఫల్యాలు ఎత్తి చూపితే వీళ్ళకి ఏం అభ్యంతరం లేకపోయింది వీళ్ళ గురించి మాట్లాడనని వీళ్ళకు బాధ వచ్చిందంట వీళ్ళ గురించి వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళు చేసిన అవినీతి గురించి మాట్లాడితే మా గురించి మాట్లాడుతుంది అని వీళ్ళ బాధ వచ్చింది తప్ప వీళ్ళ ముఖ్యమంత్రి గురించో లేకపోతే కేసీఆర్ గురించి మాట్లాడితేనో వీళ్ళకి ఏం బాధ రాలేదు అయ్యా ఈ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒకే మాట చెప్తున్నాం ఎలాగో మీరు ఒక మహిళను ఎదుర్కోలేక ఒకటయ్యారు ఏకమయ్యారు మంచిదే ఈ ఏకమైన ఈ ఎమ్మెల్యేలంతా ఒక్కటిగా ఈ జిల్లాకు ఉపయోగపడే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఏకంగా అండి మీ బాధ్యత ఏమిటంటే ఈ జిల్లా బిడ్డలుగా వీళ్ళు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం మీ బాధ్యత ఈ ప్రాజెక్టు పూర్తి అయితేనే ఇక్కడ దాదాపు ఏడున్నర లక్ష ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఇంతకాలము కేసీఆర్ గారు ఈ ప్రాజెక్ట్ను అటకెక్కిస్తే నిర్లక్ష్యం చేస్తే ఒక్కరోజన్నా ఒక్కరైనా మాట్లాడినారా ఒక్కరైనా కొట్లాడినారా ప్రజల పక్షాన నిలబడినారా కనీసం అలాగేలా నల్ల బ్యాడ్జ్లన్నా వేసుకుని నిరసన తెలియజేశారా ఏమీ చేయలేదు కదా ఎంతసేపు ఉన్నా వాళ్ళ అజెండా వాళ్ళది వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడమే ఇదే అజెండా పెట్టుకుంటే ఇంకా ప్రజలకు ఏం చేసినట్టు ఎందుకైనట్టు వీళ్ళు ఎమ్మెల్యేలంతా ఎలాగో ఒకటయ్యారు సరే శర్మలమ్మని ఎదుకో ఎదుర్కోలేకనే ఒకటయ్యారు ఎలాగో ఒకటయ్యారు కనుక ఒక్కటిగా కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం పోరాటం చేయండి ఈ మేము దీక్షలో ఉన్నాము ఈరోజు కూడా ఈ నుంచి కూడా మేము సాయంత్రం వరకు దీక్షలో ఉంటాం ఎవడైనా ఎమ్మెల్యేకి దమ్ము ఉంటే నిజంగానే మీరు పాలమూరు బిడ్డలైతే నిజంగానే మీ ఓట్లేసిన వాళ్ళకు మీకు కృతజ్ఞత ఉంటే వచ్చి మాతో దీక్షలో కూర్చోండి ఏ ఎమ్మెల్యే అయినా పాలమూరు జిల్లా ఎమ్మెల్యేకి సవాలు విసురుతున్నాం మేడం వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించినము గతంలో కంటే కూడా సాగునీరు కానీ తాగునీరు కానీ ప్రజలకు అన్ని రకాలుగా మా ప్రభుత్వం అందిస్తుంది కానీ ఈ ప్రాజెక్ట్ ఆగడానికి కూడా ఇప్పుడు ప్రతిపక్షాల్లో కానీ ఎవరో నాయకులు కేసులు వేయడం వల్ల ఆలస్యం అవుతుందని వారి అభిప్రాయం ఏమందిచ్చారండి ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా ఈ మహబూబ్ నగర్ పట్టణానికి నీళ్ళు వస్తున్నాయి అంటే రామన్పాడు కోయిల్ సాగర్ రాజశేఖర్ రెడ్డి గారు చేస్తే వస్తున్నాయి ఈ మహబూబ్ నగర్ జిల్లాకు ఈ ఈ మాత్రం నీళ్లు వస్తున్నాయి అంటే రాజశేఖర రెడ్డి గారు కల్వకుర్తిగా ద్వారా నాలుగు లక్షల ఎకరాలు నెట్టెంపాడు ద్వారా రెండు లక్షల ఎకరాలు భీమా ద్వారా రెండు లక్షల ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు కదా రాజశేఖర రెడ్డి గారు చేస్తే కదా ఈరోజు పంటలు పండుతున్నాయి ఈరోజు ఈ భూముల విలువ పెరిగింది ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో కనీసం అంతో ఎంతో వలసలు తగ్గాయి అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక్క ఎకరాకు కూడా కేసీఆర్ గారు మళ్ళీ నీళ్ళు ఇచ్చిందే లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం అనేది కేసీఆర్ గారి బాధ్యత టీఆర్ఎస్ పార్టీ బాధ్యత ఎందుకంటే తెలంగాణ మొదలు మొట్టమొదట ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు మరి ఎందుకు అట్టకెక్కించారు ఎందుకంటే కాళేశ్వరం పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి పెద్ద ప్రాజెక్టు కనుక పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి కనుక డబ్బులంతా దానికి పెట్టారు పెద్ద కమిషన్లు తీసుకున్నారు దీన్నేమో నిర్లక్ష్యం చేశారు పాలమూరు జిల్లా మీద ప్రేమ లేదు దక్షిణ తెలంగాణ మీద ప్రేమ లేదు టిఆర్ఎస్ పార్టీకి ఇంకా ఇలా ఎమ్మెల్యేలకు మంత్రులకు అయితే ఇంకా అంతకన్నా లేదు డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే సింగిల్ అజెండా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇన్ని ఎన్ని అయిపోయింది మీకున్న సమస్యలు ఇంకా ముందు ముందు మీరు ఏ సమస్యల మీద పోరాడుతున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మేడం ప్రజల నుంచి స్పందన అయితే అద్భుతంగా ఉంది ఇప్పటికీ రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా రాజశేఖర్ రెడ్డి గారి మీదన్న అభిమానం అంతా ఆయన బిడ్డ మీద ప్రేమల ప్రేమ వర్షంలా గురిపిస్తున్నారు ఆ అభిమానానికి నిజంగా నమస్కరించుకుంటున్నాం ఆ అభిమానంతో పాటి ఆ చిరునవ్వులతో పాటి ఆ స్వాగతాలతో పాటి వాళ్ళకున్న సమస్యలు చెప్తున్నారు మేము వింటున్నాము ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయి ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద కొట్లాడడానికే ఈ పాదయాత్ర ఫర్ ఎగ్జాంపుల్ పాలమూరు రంగారెడ్డి జిల్లా జిల్లాలో ఇప్పుడు పాదయాత్ర జరుగుతుంది ఇక్కడున్న ఈ ఈ ప్రాంతానికి చాలా ముఖ్యమైన ప్రాజెక్టు పాలము రంగారెడ్డి ప్రాజెక్టు కనుక ఇరవై నాలుగు గంటల సేపు అన్నం మెతుకు ముట్టకుండా నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకునే ఈ రోజు ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది నాయకులతో సంబంధం లేదు ప్రజా సమస్యల మీదే నేను పాదయాత్ర కొనసాగిస్తున్నానని పాదయాత్రలు జరుగుతున్న తెలుస్తున్న అక్రమ అక్రమాలు గాని ప్రజల ఇబ్బందులు కానీ ఎదుర్కోవడానికి నా తాను తన పాదయాత్ర గారు అంటున్నారు कॅमरामॅन श्रीकांत श्रीनवासगौड आर्के न्यूज महबू नगर